వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి స్థానిక రాజేంద్రనగర్లో 34వ డివిజన్ నందు రాజమండ్రి వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక రాజేంద్రనగర్ 34వ డివిజన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాల విజయోత్సవ వేడుకల్లో భాగంగా గడప గడపకు తిరుగుతూ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం మరియు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటా వైసీపీ ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరు, లభ్యత, స్థానికంగా ఉండే సమస్యలపై చర్చిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు తండ్రి అడుగుజాడల్లో పేదల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తర్వాత ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజల మనసులో చెరగని ముద్ర వేసి అఖండ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను 90% అమలు చేశారని, ఇప్పుడు ఆ జననేత పాదయాత్రకు 3 సంవత్సరాలైన సందర్భంగా స్థానిక వైసీపీ శ్రేణులు పాదయాత్రలో గడప గడపకు తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, ఎక్కడికి వెళ్లినా ఎంతో సంతోషంతో ప్రజలు ఆహ్వానిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రియతమ నాయకులు, ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర జరిగి 3 సంవత్సరాలు కావటం, మరి ఆయన పాదయాత్రలో ఏవైతే హామీలను చెప్పారో అవన్నీ కూడా ఇవాళ నెరవేర్చి కార్యకర్తలందరూ కూడా ఊరు వాడ కాలువలు ఎగరేసుకొని తిరిగే విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులోని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ఆయన పరిపాలన ఉండటం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అందరం కూడా అందులో పాత్ర వహించి పార్టీకి జగన్ గారికి మంచి పేరు వచ్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియదు.